నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీని వరదలు ముంచెత్తున్న వేళ అయితే అక్కడ నారా లోకేష్ గారు లేరు తను హైదరాబాద్లో ఉన్నారని చెప్పేసి మాజీ మంత్రి రోజా గారు అయితే వ్యాఖ్యానించారు సో మరి ఈ వ్యాఖ్యను ఎలా చూడాలి ఏంటి అంటారు సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే మాజీ మంత్రి రోజా గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ గారు పైన ఏపీని వరదలు ఉంచుతున్న వేళ ఆయన ఇక్కడ లేకుండా హైదరాబాద్ లో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు మరి అక్కడ మనం కొన్ని విజువల్స్ అయితే చూస్తున్నాం నారా లోకేష్ గారు అక్కడే ఉండి సహాయం అందిస్తున్నారు అక్కడ బాధితులకి మరి రోజా గారు అన్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు రోజా గారు మాజీ శాసనసభ్యురాలు అలాగే మాజీ మంత్రి గారు చిత్రకథానాయిగా ప్రజాదరణ పొంది తెలుగుదేశం పార్టీలో ఓనమాల్ నేర్చుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో శాసనసభ్యురాలై మంత్రిగా నటనంతా కూడా శాసనసభలో కూడా ప్రదర్శించి పేరు ప్రఖ్యాతులు పొందిన మహానటి ఇంతకంటే గొప్పగా ఎలా మాట్లాడతారు నటించమే కదా వాళ్ళకి తెలిసింది జీవించటం రాదు కదా సహజ సిద్ధంగా మాట్లాడటం రాదు వాళ్ళకి ఎవరన్నా ఏదన్నా వాళ్ళ పార్టీ ప్రముఖులు ముఖ్యమైన వ్యక్తులు రాసిచ్చి చదవటమే తప్ప సహజ సిద్ధంగా జరుగుతున్న దానికి స్పందించి మాట్లాడే అవకాశం వాళ్ళకు లేదు ఇంతకంటే గొప్పగా మాట్లాడిద్దనైతే నేనైతే భావించను ఎందుకంటే గతంలో ఆమెకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏంటంటే చక్కని వాగ్దాటి కాబట్టి ఏదన్నా మాట్లాడాలంటే ఆమెనే ప్రయోగిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అలానే మాట్లాడారు నారా లోకేష్ గారు తన పని తాను చేసుకుపోతూ మంగళగిరిలో తన నియోజకవర్గంలో ఆయన పర్యవేక్షణ చేసి అప్రమత్తం చేస్తూ అధికారులకి సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ కమాండింగ్ కార్యాలయంలో కూర్చొని పర్యవేక్షణ చేస్తున్నారు ఆయన మొన్నటి నుంచి అదే కార్యక్రమంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి వారు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఈరోజు నవ యువ ముఖ్యంగా నిన్న చూసుకుంటా ఉంటే ఇరవై రెండు కిలోమీటర్ల దూరం జేసీబీలో ప్రయాణం చేశారు బాధితులను పరామర్శించడానికి కావచ్చు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షణలో భాగంగా ఇక్కడ వీళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం తెలుగుదేశం పార్టీ ఇస్తున్నందుకు ఈ ఇస్తున్నందుకు ఓ రకంగా ఇది కూటమి వైఫల్యంగా అయితే నేను భావిస్తున్నా ఎందుకంటే చాలామంది గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి అక్రమాలకి అన్యాయాలకి దోపిడీలకి దొంగతనాలకి హత్యలకి కారకులైనటువంటి ప్రజాప్రతినిధుల మీద కావాల్సినటువంటి సాక్షాధారాలు కళ్ళ ముందు కనపడుతున్నా కూడా వీళ్ళు ఇలా పెట్రేకి మాట్లాడే అవకాశం కలగజేయటం మాత్రం నిస్సందేహంగా ఈ కూటమి వైఫల్యం అని చెప్పి అయితే నేను మాట్లాడుతున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు ఇక్కడ నిన్న చూస్తుంటే వాళ్ళ అధినాయకుడు ఏ విధంగా మాట్లాడాడు కడపలో కార్యక్రమం వాళ్ళ పులివెందల్లో కార్యక్రమం నిర్వహించి వచ్చేసి ఇక్కడ బాధితులను పరామర్శించే సందర్భంగా బొడమేరు గురించి లేకపోతే ఈ కృష్ణానది గురించి రాబోయే వరదలను ముందుగా అంచనా వేయటం గురించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో నిష్ణాయితుడైన వ్యక్తిగా ఆయన మాట్లాడే విధానం చూసుకుంటా ఉంటే ఆ ఎనకమాలు ఉన్నటువంటి మాజీ మంత్రి శాసనసభ్యులు వాళ్ళ ముఖ కవళికలు వాళ్ళ ముఖార విందాన్ని గనక ఒకసారి గనక మనం చూస్తే వాళ్ళు నవ్వుకునే విధానం ఆశ్చర్యకరమైనటువంటి వాళ్ళ హావభావాలు చూసిన తర్వాత ఈంద్రాబాబు మాకి మనకి తలకాయ నొప్పి ప్రజలు ఇంత చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత పదకొండు స్థానాలు కట్టబెట్టిన తర్వాత కూడా ఈయో మార్పు ఎందుకు రాలేదని చెప్పని వాళ్ళు ఆశ్చర్యపోయిన విధానం కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆయన మాట్లాడేదాని గురించి బుడమేరుకి సంబంధించి బుడమేరు గేట్లు ఎత్తి నీళ్ళు అట్లా వదిలి విజయవాడ మీద వదిలితే ఆ చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న నివాసం మునిగిపోకుండా ఉండదని చెప్పి మాట్లాడారు అంటే ఆయన పరిజ్ఞానం అంత గొప్పగా ఉంది అంటే అది అసలు అటు సైడ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లేమో ఉండదు ఇక్కడ ఉంది అసలు అక్కడ గేట్లు ఇది ఇటు సైడ్ ఎందుకు వాటర్ వస్తుంది అంటే అటు సైడ్ ప్రవాహం అనేది అటు సైడ్ ఉన్నది కదా అది కూడా తెలియలేక ఆయన పరిజ్ఞానం అంత గొప్పది వీళ్ళు మిగిలిన వాళ్ళు వాళ్ళ పరివాహకం మాట్లాడే విషయాలు కూడా చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది ఒకటి నాకు అర్థమవుతుంది ఎంత ఈ యొక్క ఓటమిని జీర్ణించుకోలేక మతి భ్రమించి మాట్లాడుతున్నారా లేకపోతే అధినాయకుని చూసి భయం కొద్దీ ఇలా మాట్లాడకపోతే బాబాయ్ గారి ఉదంతం లాగో లేకపోతే మిగిలిన రఘురామకృష్ణరాజు గారిలాగో మిగిలిన వాళ్ళలాగో మనకు కూడా పరాభవం జరిగిద్దని బాధతోటి మాట్లాడుతున్నారా కూడా నాకు అర్థం కాని పరిస్థితి ముఖ్యంగా ఈ మహానటిమణి గారి గురించి మాట్లాడుకోవాలి అంటే గతంలో అఖిల ప్రియ గారి గురించి వేషధారణ గురించి చుడీదార్ వేసుకుంటే మాట్లాడిన విధానం చూసుకో చూసాము మరి ఆమె మొన్న విదేశాల పర్యటనలో ఆమె వస్త్రధారణ చూసాము ఇప్పుడు మాట్లాడు ఇప్పుడు దాకా ఏమైపోయిందో అర్థం కాని పరిస్థితి పానీ నువ్వు వచ్చి సహాయ కార్యక్రమాలు ఏమైనా పాలు పంచుకుంటున్నారా ప్రజలకి ఏమైనా చేయూతనిచ్చారా వాళ్ళ బాధల్లో మీరు ఏమైనా పాలు పంచుకుంటున్నారా అక్కడికి వచ్చినా కూడా చిక్కటి చిరునవ్వులు షండ్రబాబు గారు ఇవే ఉదంతాలు కదా కొత్తగా మనం ప్రత్యేకంగా చూసిందైతే ఏమి లేవు కదా ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళకి జ్ఞానోదయం ఎందుకు కలగట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే ప్రజలకు కష్టాల్లో ఉంటే సహాయం అందించాల్సింది పోయి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మాజీ మాజీ మంత్రిగా ఉన్నారు తను అంటే తనకి తోచిన సహాయం చేయాల్సింది పోయి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు వాళ్ళని వాళ్ళు దిగచార్చుకునే చర్యలు అంటారా ఏమంటారు అసలు అంటే వాళ్ళకంటూ ఓ స్థాయి ఉందని మీరు అనుకుంటున్నారు నేనైతే అనుకోవట్లేదు ప్రజలు కూడా భావించట్లా ఎందుకంటే ఆ స్థాయి అంటే గెలిపించుకునే గెలిపించుకునేవాళ్ళు కదా వాళ్ళు తిరస్కరించేశారు కదా చాలా స్పష్టంగా చాలా అవమానకరమైన రీతిలో వాళ్ళని ఓడం చెందారు కదా నూట యాభై ఒక్క స్థానాలు వచ్చిన వాళ్ళు పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయారు అంటే ప్రజలు ఏ విధంగా వాళ్ళని తిరస్కరించారో అర్థమైపోతానే ఉంది కదా ఇక్కడ లోకేష్ బాబు గారి పనితీరు గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకోవాలా వాళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలా గతంలో ఆ అధినాయకుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ఏడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాంతానికి హెలికాప్టర్లు వెళ్ళారు ఆ పక్కనున్న రెండు కిలోమీటర్లకి హెలికాప్టర్లు వెళ్ళారు గతంలో అన్నమయ్య వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టులో జరిగితే ఎన్ని రోజులకి వెళ్ళాడో మనం ప్రత్యేకంగా చూస్తూనే ఉన్నాం మిగిలిన ప్రాంతాలకు కూడా చూసాం పోయిన సంవత్సరం వరద ప్రాంతాల్లో అతను పర్యటించే సందర్భంగా అక్కడికి వెళ్ళేసి బార్గెట్లు కట్టి కింద తివాచీలు బరిచి ఎవరు జనం లేకుండా చూసుకొని ఏ విధంగా ఈ ఈ నెల్లి పర్యవేక్షణ చేశాడో కూడా మనం చూసాం ఇవన్నీ చూసిన తర్వాత కదా ప్రజలు తిరస్కరించింది ఇంకా జ్ఞానోదయం జరగకుండా వాళ్ళు విధంగా మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ముఖ్యంగా ఈ బుడమేరుకు సంబంధించిందే చెబుతాను నేను ఈ బుడమేరుకు సంబంధించి ఈ విపత్తు రావడానికి విజయవాడకి విపత్తు రావడానికి కారణం ఇలా నిర్వాహం కూడా ఎక్కువ శాతం ఉంది కదా వాళ్ళ మాజీ మంత్రి శాసనసభ్యుడు అక్కడ చేసినటువంటి లేఅవుట్లకు సంబంధించి వాళ్ళు భాగస్వాములే కదా ఆ రోజు ఈరోజు బుడమేరు పొంగి జనసంద్రంలోకి రాల జనం వెళ్ళి బుడమేరులో మునిగారు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్నారు కట్టడాలు కట్టుకున్నారు కాబట్టి ప్రకృతి ఈరోజు తన ప్రభావం చూపింది దాని కారకులు ఎవరు ఐదు సంవత్సరాల్లో గీజు కూడా పెట్టకుండా ఇది ఎప్పుడు ప్రారంభమైంది బుడమేరు అనేది ఏ రోజు దానికి నిర్మాణం జరిగింది బ్రిటిష్ కాలం నాటి కూడా దాన్ని వదిలేసి దాన్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటూ వచ్చారు కదా అయినా సరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే అర్థం పరమార్థం కూడా ఏమీ లేదు కదా కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి మహానాటి గురించి మనం ఎక్కువ ప్రస్తావించుకుంటే మనకు కూడా పుట్టిపోయింది మనకు కూడా అసహించుకుంటారేమో వీక్షకులు చూసేవాళ్ళు కూడా కాబట్టి దాన్ని ఆమెను అంత వదిలేసేసి ఈ ప్రకృతికి సంబంధించి విపత్తు నుంచి ప్రజలకి అందరూ సహాయ సహకారాలు అందజేయాలని మానవతా దృక్పథం ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్